విశాఖలో సామాజిక న్యాయ వేరే బస్సు యాత్ర ప్రభుత్వ పథకాల ప్రజల్లోకి తీసుకువెళ్ళడం జయమన్న బిఎంఆర్డీఏ చైర్పర్సన్ విజయ నిర్మల बस यात्र అనంతపురం జాతీయ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర పోరాట నాయకులు భారతరత్న పండిట్ జవహర్లాల్ నెహ్రూ 58వ వర్ధంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు బండపల్లి ప్రతాప్రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి పార్టీ శ్రేణులతో ఘన నివాళులు అర్పించారు ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ పండిట్ జవహర్లాల్ నెహ్రూ భారతదేశానికి తొలి ప్రధానమంత్రి స్వాతంత్ర పోరాట నాయకుడు భారతదేశంలో ప్రణాళిక వ్యవస్థ పంచశీల ఒప్పందం అలీన విధానం ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు ప్రభుత్వ సంస్థను ప్రైవేటీకరణ చేయడం జరిగినదని జాతీయ కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధిని ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి చేయకుండా 40 సంవత్సరాలు వెనక్కి తీసుకురావడం జరిగిందని ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీసీఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్ శంకర్ రాష్ట్ర అధికార ప్రతినిధి శివశంకర్ ఎస్ఎస్యుఐ నగర అధ్యక్షులు నిశాంత్ రెడ్డి యూత్ కాంగ్రెస్ నాయకులు పరమేశ్వర్ రెడ్డి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ రోజున నెహ్రూ గారి వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో నెహ్రూ గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది నెహ్రూ గారి ఆశయాలను కొనసాగిస్తామని ఆయన బాటలో నడుస్తామని మీ మూలకంగా అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఆయన చేసిన సేవలు ఆయన చేసిన భారతదేశానికి నెహ్రూ గారు చేసిన గొప్ప గొప్ప పనులు ఆయన కనుకూలంగా మేము కూడా నడుచుకుంటామని మీ మూలకంగా తెలియజేసుకుంటా ఉన్నాం ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అనేక అరాచకాలకు ఈ మత సాంఘిక శక్తులు బీజేపీ అయితేనేమి జగన్ రెడ్డి వైసీపీ అయితేనేమి ఆంధ్రప్రదేశం కానీ భారతదేశాన్ని కానీ నాశనం చేస్తూ ఉన్నాయి నిన్న రోజున అమలాపురంలో జరిగిన సంఘటనే దీని నిదర్శనం ఇద్దరు ఎస్పీలకి గాయాలైనాయి అంబేద్కర్ విగ్రహం అంబేద్కర్ గారి పేరు పెట్టిన దానికి కొనసీమ జిల్లాకు పెట్టిన పాపానికి మతాల మధ్య కులాల మధ్య చుచ్చులు పెట్టి రాజకీయం చేస్తూ ఉన్నారు భారత ప్రధాని మొట్టమొదటి భారతదేశానికి ప్రధానిగా ఉన్నటువంటి శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారు ఈరోజు ఆయన పరమదించి 54 సంవత్సరాలైనా కూడా ఈ రోజుటికి ఆయన చేపట్టినటువంటి సంస్కరణలు కానివ్వండి ఈ దేశం కోసం ఆయన చేసినటువంటి ఆయన కుటుంబం చేసినటువంటి త్యాగం కానివ్వండి భారతదేశ ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదు ఆ రోజుల్లో స్వతంత్రం వచ్చిన మొదటి రోజుల్లో నెహ్రూ గారు బాధ్యతలు చేపట్టినప్పుడు ఈ దేశంలో
ఏ ఒక్క గుండు సూది పరిశ్రమ కూడా లేనటువంటి ఈ భారతదేశంలో ఈ రోజు ఇంత పెద్ద పరిశ్రమలు వచ్చాయంటే కేవలం కారణం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ జవహర్ లాల్ నెహ్రూ గారు జవహర్ లాల్ నెహ్రూ గారు ఆ రోజు తన సొంత ఆస్తులను యావత్ దేశవ్యాప్తంగా ఈ దేశానికి అంకితం చేసిన జవహర్ లాల్ నెహ్రూ గారు మహనీయులు ఈ రోజు రాజకీయం చూస్తా ఉంటే పూర్తం వాళ్ళ స్వార్థం కోసం ఈ రోజు అదానీ అంబానీ కోసమే ఈ దేశాన్ని ఏదైతే నెహ్రూ గారు ఆ రోజు వ్యవస్థాపించారో అవన్నీ కూడా అదానీ అంబానీ చేతుల్లో అమ్మే కార్యక్రమం జరుగుతాది భారతీయ జనతా పార్టీ సామాజిక న్యాయ బేరీ బస్సు యాత్ర ద్వారా ప్రభుత్వం విధి విధానాలు పరిపాలన పార్టీ అభిప్రాయాలు ప్రజలకు చేరువ చేయడమే ఈ బస్సు యాత్ర ఉద్దేశమని వైఎస్ఆర్సీపీ నగర నేతలు అన్నారు పార్శ్వంక ప్రాంతం వార్డుల సామాజిక న్యాయ బేరీ బస్సు యాత్రను వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధిక శాతంలో పార్శ్వంక ప్రాంత జీవీఎంసీ కార్పొరేటర్లు ప్రజలు పాల్గొన్నారు పేదలకు ఇవ్వడానికి పదడుగుల భూమి లేదు గాని పార్టీ ఆఫీస్ కి రెండు ఎకరాల భూమి ఎక్కడి నుండి వచ్చిందో అని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సమాధానం చెప్పాలని భాజపా రాష్ట్ర బిల్డింగ్ కమిటీ సభ్యుడు గట్టి సత్యనారాయణ నిలదీశారు శుక్రవారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ కాకినాడ నగరపాలక సంస్థ పాలకవర్గ సమావేశాల్లో తీరును తప్పుబట్టారు గడిచిన మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుండి వచ్చిన నిధులు ఎంతో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కాకినాడ సిటీని స్మార్ట్ సిటీగా చేయడంలో భాజపా నేతల కృషి కారణమన్నారు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ తో వస్తుంటే వాటిని స్మార్ట్ సిటీ అభివృద్ధి ముసుగులో డ్యూటీ చేస్తుంటే భాజపా నేతలు చూస్తూ ఊరుకోమన్నారు పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ చేయడానికి నగరంలో ఎక్కడా ప్రభుత్వ భూములు లేవని చెప్పిన వాళ్ళు ఇప్పుడు కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని అధికార వైకాపా పార్టీ కార్యాలయానికి కేటాయించి ఎలా తీర్మానం చేయించుకున్నారని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి ఏనిమిరెడ్డి మాలకొండయ్య పెద్దిరెడ్డి రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు టౌన్ లో నడిగొట్టి ఉన్న ఓ రెండు ఎకరాల స్థలాన్ని అతివినమైంది సుమారుగా 30 కోట్ల విలువ స్థలాన్ని ఇవ్వడానికి నిర్ణయించారు అంటే స్థలాలు టౌన్ లో ఉండగా కూడా ప్రధాన మొత్తం అంటే దూరంగా స్థలాలు లేవని చెప్పి ఇట్లా నిర్ణయించున్నారు అది ఏ విధంగా మరి ఆలోచించండి అంటే ప్యానల్ అంటే ప్రభుత్వానికి లెక్క లేదా అంటే పార్టీ ఆఫీస్కి ఇంపార్టెంట్ మీరు ఆలోచించండి వాళ్ళకు కూడా ఇలాంటి స్థలం ఇంకా టౌన్ చాలా స్థలాలు ఉంటాయి ఇంకా స్థలాలు వెతికి మీ నిజంగా ఆ రోజు ప్రజలకు కానీ టౌన్ ఇచ్చి ఉంటే చాలా బాగుండేది అలా కాకుండా ఎలా చేయడం అనేది ఏ విధంగా మేము విమర్శించాము దీనికి అలాగే ఆ స్థలం కూడా మీరు తీసుకోవాలని అనిపిస్తే ప్రభుత్వం స్థలాన్ని పార్టీ వాళ్ళకి ఏ విధంగా అది సమ్మతం కాదు అది కరెక్ట్ కూడా కాదు మేము ఎవరు తీసుకున్నా కూడా ఇంతమంది కూడా టీడీ ఆఫీస్ తీసుకున్నారు దాన్ని మళ్ళీ ఇది వరకు తీసుకున్నారు అంతేగాని అది తాము చేయలేదు భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా అనేక ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించాలి ప్రభుత్వం యొక్క ఆస్తులను కాపాడాలి ఈ ప్రాంత అభివృద్ధి జరగాలి ఈ ప్రాంత ప్రజలు అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుంది నిన్న కాకినాడ కౌన్సిల్ సమావేశం నాకు తెలిసి చివరి సమావేశం అనుకుంటాను లేకపోతే సన్మాన సమావేశం ఉండొచ్చేమో అయితే ఈ సమావేశంలో గత సమావేశాల్లో చేస్తున్నటువంటి తీర్మానాలు కానివ్వండి లేకపోతే గతంలో జరిగినటువంటి పనుల మీద డిస్కస్ చేసి లోపాలని బయటికి తీసి సవరించేటటువంటి విషయాల్లో కానీ ఏమాత్రమూ స్పందించలేని ప్రభుత్వం మెజార్టీ ఉంది కదా అని చెప్పి మెజార్టీ కూడా సింగిల్గా వైసీపీకి లేదు టీడీపీతో కలుపుకునే మెజార్టీ ఉంది వైసీపీ ప్రభుత్వం అనేటటువంటిది చాలా మనం గమనిస్తే టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నామని చెప్తారు కానీ వైసీపీ గొడుగు కింద ఓసల కింద ఉన్నారు ఎవరెక్కడ ఉన్నారో ప్రజలు చూస్తున్నారు మేము చెప్పేది వాస్తవాలు అయితే ప్రజలు అర్థం చేసుకుంటారు
అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన చేస్తుండగా చిలమత్తూరు మండలం కొడికొండ వద్ద బాలకృష్ణ పోలీసులు అడ్డుకున్నారు. కొడికొండలో మూడు రోజుల క్రితం జరిగిన జాతర టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణలో గాయపడ్డ టీడీపీ నేతలను పరామర్శించేందుకు ఎమ్మెల్యే బాలకృష్ణ వాహనాన్ని మాత్రమే వెళ్లాలని గ్రామంలోకి కాన్వాయ్ వద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ రాకతో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అసలు అంతమంది వచ్చినా నెట్టలేను సార్, నేను భయపడలేదు ఆడ, బాగా ధైర్యంగానే నెట్టినా నేను. అప్పుడు అప్పుడు మళ్ళీ బడ్డల రవి వచ్చాడు, మళ్ళీ మనసుకో వచ్చాడు, మొత్తం గ్యాంగ్ తో మొత్తం వచ్చి దిగాడు. దిగినప్పుడు ఓకే. అనంతపురం జిల్లా మండల కేంద్రమైన గార్లదిన్నెలో నేషనల్ హైవే వద్ద దళిత సంఘాల నాయకులు కోనసీమ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును కొనసాగించాలని రాస్తారోకో నిర్వహించారు. నాయకులు చేస్తున్న రాస్తారోకోను పోలీసులు అడ్డుకున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద ఏర్పాటు చేసిన భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంఘం జాతీయ కార్యదర్శి శ్రీ పుణ్యమూర్తి బిఎస్పీ జిల్లా ఇన్ఛార్జ్ కె ప్రభాకర్ విచ్చేసి పూలమాలలు వేసి గన్నివాళ్లు అర్పించారు. అనంతరం జూన్ 2 తేదీన చేసిన శాంతి ర్యాలీ కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బాదురు ఎల్లయ్య మాట్లాడుతూ కొంతమంది అగ్రవర్ణాల నాయకులు అధికారులు కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించేందుకు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టేందుకు దళిత బీసీ మైనార్టీ ఎస్సీ సంఘాలు సంయుక్తంగా కలిసి జూన్ 2వ తేదీన చంద్రగిరి పట్టణంలో నాగాలమ్మ మలుపు నుండి టవర్ క్లాక్ వరకు, అక్కడి నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. అనంతరం చంద్రగిరి తహసీల్దార్కు వెంటి పత్రం అందజేస్తామన్నారు. ఈ ర్యాలీని విజయవంతం చేయాలని దళితులతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి పాతికేయులకు మా అంబేద్కర్ వాదులు ద్వారా జేబీఎంలో ఈరోజు మేము అందరం కూడా ఇక్కడ గడిచిన నెల రోజులుగా అందరికీ తెలిసిన విషయం అనుమతులతో కూడినటువంటి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. అయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని రాజకీయ శక్తులు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఇక్కడి నుండి తొలగించాలని మరి ఒక స్థలంలో పెట్టాలని మా నాయకులకు ఒత్తిడి చేస్తున్న క్రమంలో మేము గత 15 రోజులుగా ఈ విషయం మీద సుదీర్ఘమైనటువంటి ప్రణాళిక ప్రకారం తహసీల్దార్ గారిని, సిఐ గారిని, ఆర్డిఓ గారిని కలవడం జరిగింది. వాళ్లకు ఏదైతే మునుపటి ఉన్నటువంటి అనుమతులను కూడా వారికి సమర్పించడం జరిగింది. దీన్ని పెద్ద ఎత్తున ప్రభుత్వ కార్యక్రమంగా చేయాలని మేము కోరడం జరిగింది. అయితే అది ఇప్పటికీ కూడా అధికారుల యొక్క టేబుల్ల మీదే ఉన్నది తప్ప ముందుకు పోయే పరిస్థితి కనబడట్లేదు. కాబట్టి మేమందరము కూడా శాంతియుతంగా
ఏదైతే భారత రాజ్యాంగం కలిగించినటువంటి హక్కుల ద్వారా రాబోయే సోమవారం 2వ తేదీ జూన్ నెల శాంతియుతమైనటువంటి మా హక్కుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా మేము విగ్రహ ప్రతిష్టాన్ని నిలబడింపజేసే విధంగా ఒక ప్రయత్నాన్ని మొదలుపెట్టాం। प्लास्टिक रहित नगर విశాఖను తీర్చిదిద్దేందుకు ప్రజలంతా సహకరించాలని జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి లక్ష్మీశ కోరారు। జీవీఎంసీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా విశాఖను అభివృద్ధి చేయాలన్నది తమ లక్ష్యంగా చెప్పారు। జూన్ 5 నుంచి ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తున్నామని ఇందుకు ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి అని అన్నారు। ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా క్లాత్ బ్యాగ్స్, పేపర్ ప్లేట్స్, పేపర్ గ్లాసులు, వుడెన్ స్పూన్లు వాడాలని ఇందుకు సంబంధించి జూన్ 5 నుంచి బీచ్ రోడ్లో ఎకో బజార్ ఏర్పాటు చేస్తామని దీని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కోరారు। అందరికీ మొదటిగా నమస్కారం। వచ్చినందుకు విత్ షార్ట్ నోటీస్ ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం సోమన నగరంలో ప్లాస్టిక్ బ్యాన్ గురించి కొన్ని ఆలోచిద్దాము, మీ సలహాలు కూడా తీసుకుందాము, అలాగే ప్రజల్లో అవేర్నెస్ కల్పించి మన నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దడానికి మీ సహకారం కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది। మీకు తెలుసు విశాఖ నగరం సిటీ ఆఫ్ డెస్టినీ, వన్ ఆఫ్ ద టూరిస్ట్ డెస్టినేషన్ ఇన్ ది కంట్రీ, క్లీన్ అండ్ గ్రీన్ సిటీ అని చాలా వరకు మనం అక్సెప్ట్ చేసుకున్నాము, కానీ వాస్తవానికి వెళ్తే ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేయాల్సి ఉంది। దాంట్లో ముఖ్యంగా చూసుకుంటే ఈ మధ్య కలెక్టర్ గారు సాగర తీర పరిశుభ్రత అనే ఒక కార్యక్రమం పెట్టి మనం వెళ్ళి బీచ్ క్లీన్ చేస్తున్నప్పుడు మన దృష్టికి వచ్చింది ఏంటంటే చాలా వరకు అవాయిడ్ చేయాల్సినటువంటివి ఆ బీచ్లో వెళ్ళిపోతున్నాయి। ప్లాస్టిక్ కవర్లు కావచ్చు, స్పూన్స్ కావచ్చు, ప్లేట్స్ కావచ్చు, పాలిథిన్ క్యారీ బ్యాగ్స్ అటువంటివి వెళ్ళిపోతుంటే దీనికి ఏమి పరిష్కారం కనుకుంటే మనకు నేషనల్ ప్లాస్టిక్ రెగ్యులేషన్స్ ఏదైతే మన పాలసీస్ ఉన్నాయో దాని ప్రకారంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లెస్ దెన్ 750 మైక్రాన్స్ వాడకూడదు। సో అటువంటిది ఇంపోజ్ చేయడానికి కంట్రీవైడ్ ఆల్రెడీ ఆదేశాలు ఉన్నాయి। అదే కాకుండా విశాఖ నగరం మీకు తెలిసే ఉంది ప్రజలందరూ చాలా సౌమ్యులు, చాలా బాధ్యతగా ఉంటారు, చాలా రెస్పాన్సిబుల్గా ఉంటారు, మన నగరం గురించి చాలా మంచిగా ఆలోచిస్తారు। కాబట్టి ఇంకొక అడుగు ముందుకు వెళ్ళి అన్ని రకాల ప్లాస్టిక్ని బ్యాన్ చేయడానికి అందరి సహకారము మీ ద్వారా కోరుతూ ఉన్నాను। సో మనది క్లీన్ అండ్ గ్రీన్ సిటీ, అలాగే సిటీ ఆఫ్ డెస్టినీనే కాకుండా ఇది ఒక సిటీ ఆఫ్ ఎగ్జాంపుల్స్, సిటీ ఆఫ్ ఎక్సెప్షన్స్ అవ్వాలనేది నా కోరిక। ముఖ్యాంశాలు మరొకసారి, ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడం జయమన్న బిఎంఆర్డిఏ చైర్పర్సన్ విజయ నిర్మల, పేదోడికి గుడు లేదు పార్టీ కార్యాలయానికి కేటాయించిన భూపై మండిపడ్డ బిజెపి, ఈ వార్తలు ఇంతటితో సమాప్తం। తిరిగి వచ్చే బట్టలు మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు సెలవు, నమస్కారం। జర్నలిజం ఐ శ్వాసగా, అక్షరాలే అభ్యుదయంగా, స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ।